ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రాజధాని కూల్ డ్రింక్ షాప్ స్థలం తమకు చెందినది అంటూ స్థానికంగా ఉంటున్న బాషా కుటుంబంపై సయ్యద్ నూర్జహాన్ కుటుంబం దాడికి దిగడమే కాకుండా షాప్ను ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇల్లందు రోడ్డులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దాదాపు 50 మంది యువకులు షాపులో ఉన్న సామాను బయటకు తెచ్చి రోడ్డు మీద పడవేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఘటనలో బాషా, అతని కొడుకు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నేను